ప్రధాన సమస్య అయినటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ ఏదైతే ఉందో, ఈ బ్లైట్ సమస్యకి సంబంధించి మేము చాలా కేర్ తీసుకుంటాము. అంటే మనకి ఫ్రూనింగ్ ఎయిడ్స్, అంటే మన ఫ్రూనింగ్ చేసేటప్పుడు కత్తెరలు కానీ, అదేవిధంగా ఫ్రూనింగ్ చేసేటువంటి ల్యాబర్ను కానీ మేము చాలా జాగ్రత్తగా శానిటైజ్ చేస్తాము. అదేవిధంగా మనకి ఇక్కడికి రెగ్యులర్గా మాకు వచ్చేటువంటి ల్యాబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, బయట నుంచి ఏ వ్యక్తి అయినా మా గార్డెన్లో తోటలో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మేము వాళ్ళని శానిటైజ్ చేసిన తర్వాతనే అలౌ చేస్తాము. మేజర్గా బ్లైట్ని మేము కంట్రోల్ చేయడానికి అదే మాకు ఉపయోగపడింది అనుకుంటున్నాము. రైస్ సోదరులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఏదైతే ఉందో, ప్రధాన సమస్య అయినటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ ఏదైతే ఉందో, ఆ బ్లైట్ కంట్రోల్ చేయడానికి మనం వచ్చిన తర్వాత చాలా కష్టం. అది చాలామంది రైస్ సోదరులందరికీ కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాదిలో అందరికీ తెలుసు, మనకి దాన్ని రాకుండా కంట్రోల్ చేయటం ప్రధానంగా మనకి ఆవశ్యకత ఉంది ఎంతైనా. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు అది కంట్రోల్ కాదు. రాకముందే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనకి చాలా జాగ్రత్తగా ఈ ల్యాబర్ను కానీ, అదేవిధంగా మనం ఏదైతే దీంట్లో వాడేటువంటి ఈ ఫామ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, అది కానీ ఇంప్లిమెంట్స్ కానీ మొత్తం కూడా శానిటైజ్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఈ బ్లైట్ అనేది మ్యాక్సిమం కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే ఇంకొక ప్రధాన సమస్య అయినటువంటి ఈ ఫ్రూట్ సకింగ్ మాత్రం, అంటే మనకి ప్రకాశం నెల్లూరు జిల్లాలో డ్యాగలు అని పిలుస్తూ ఉంటారు ఫ్రూట్ సకింగ్ మాత్, దీన్ని మనకి కంట్రోల్ చేసుకోవడం కోసం మనం నెట్ వాడతాం. పైన ఈ మనకి ఏదైతే మెస్ అంటాం, కొన్ని ప్రాంతాల్లో నెట్ అంటాం, అది వాడతాము. దాన్ని వాడినందువల్ల కూడా చాలా వరకు మనం చాలా రకాల డిసీజెస్ని కంట్రోల్ చేయవచ్చు. ఎట్లా అంటే, పక్షుల ద్వారా కానీ, రకరకాల కీటకాల ద్వారా కానీ, అదేవిధంగా ఈ ఫ్రూట్ సకింగ్ మాత్ ద్వారా కానీ వచ్చేటువంటి వేరే గార్డెన్స్ నుంచి దాదాపుగా అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసినప్పుడు ఏంటంటే, మనకి ప్రధానంగా ఏవైతే బ్యాక్టీరియా తెగులు కానీ, ఆంథ్రాక్నోస్ కానీ, అదేవిధంగా రకరకాల శిలీంద్ర తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి బలవర్ధకమైన పోషక పదార్థాలు ఎప్పుడైతే ప్లాంట్స్కి రెగ్యులర్గా, అంటే మొక్కకి ఏ టైంలో ఏ పోషకం ఎంత మోతాదులో కావాలో అది మనం కరెక్ట్గా అందించినప్పుడు ఏంటంటే, చాలా వాటికి ఈ కీటకాల ద్వారా కానీ, అదేవిధంగా తెగుళ్ళ ద్వారా వచ్చే సమస్యల్ని చాలా వరకు మనం నివారించు